నా ప్రియమైన ధార్మిక సోదర మరియు సోదరీమణులారా, అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. నిద్రమత్తులో ఉన్నప్పుడు నమాజు చేయడం వారించడం జరిగింది. దీనిని సహీ బుఖారీ మరియు సహీ ముస్లిం హదీసు గ్రంథాలలో ఈ విధంగా నకలు చేయడం జరిగింది. హజరత్ ఆయిషా రజియల్లాహు అన్హా కథనం ప్రకారం దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా ప్రవచించారు: మీలో ఎవరికైనా నమాజులో కునుకుపాటి వస్తే నిద్ర దూరమైపోయేదాకా పడుకోవడం మంచిది, ఎందుకంటే మీలో ఎవరైనా కునికిపాటు మధ్య నమాజు చేస్తే అతను దైవాన్ని క్షమాపణలు వేడుకునే బదులు తన్ను తానే తిట్టుకునే ప్రమాదం ఉంది. మరో హదీసులో హజరత్ అబూ హురైరా రజియల్లాహు అన్హు కథనం ప్రకారం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా ప్రవచించారు: మీలో ఎవరైనా రాత్రిపూట నమాజు కోసం నిలబడినప్పుడు ఖురాన్ పారాయణం తన నోటికి కష్టంగా అనిపిస్తే నిద్ర వల్ల అసలు తనేం అంటున్నాడో తనకే అర్థం కాకపోతే ఇంకాసేపు పడుకోవడం మంచిది. నా ప్రియమైన ధార్మిక సోదర మరియు సోదరీమణులారా, ఇక్కడ రాత్రి పూటన లేదా మధ్యాహ్నమా లేదా ఉదయం పూటన అనేది విషయం కాదు. నిద్ర మత్తు అన్నప్పుడు ఇక్కడ రాత్రి పూట అంటే తహజీద్ నమాజు కోసం లేసే వారి గురించి ఈ హదీసు ప్రత్యేకంగా చెప్పబడింది. ఇంకా నమాజు చేయడానికి ఏకాగ్రత, నమ్రత, అణుకువ భావాలు చాలా అవసరం. కనుక అలసట, మందతనం అనేవి లేకుండా మనసు ఉత్సాహంగా ఉన్నప్పుడే మనిషి నమాజు చేయాలి. అందుకే పై హదీసులో నిద్రమత్తులో ఉన్నప్పుడు నమాజ్ చేయడాన్ని వారించడం జరిగింది. నమ్రత, అణుకువ భావాలు నమాజ్ కు ఊపిరి వంటివి. నిద్రమత్తులో ఉన్నప్పుడు మనిషి అలాంటి భావాలను వ్యక్తం చేయలేడు. అంచేత అలాంటి స్థితిలో ఉన్నప్పుడు ముందు కాసేపు పడుకొని నిద్ర దూరం చేసుకోవాలి. ఆ తర్వాత ఖురాన్ పారాయణం ప్రార్థనలు చేస్తే అందులో మధురానుభూతుల్ని పొందవచ్చు.